అయ్యగారు అరుపులా ఉందేవిటి? నాకు అలాగే అనిపించింది. ఇదేవిటి, జనరల్ గా ఫస్ట్ ఎయిడ్ లేడీస్ కదా అరుస్తారు, అయ్యగారు అరుస్తున్నారేమిటి రివర్స్ లో? కొద్ది ముదురు వయసులో పెళ్లి కదా, కష్టాలు ఆ మాత్రం ఉంటాయిలే. కష్టపడ్డా ఫలితం దక్కుద్దంటావా? దక్కబట్టే కదా దిక్కులు పికటిలేలా అరిచాడు. పగబట్టిన పావు ఇంటి అటక మీద చేరినట్టు నన్ను చంపడానికి పెళ్ళాం పేరుతో నా ఇంట్లోనే చేరావన్నమాట. చూడు, నన్ను చంపడానికి ఇంత ప్లాన్ వేయక్కర్లేదు, డైరెక్ట్ గానే చంపేయచ్చు. అరే, మీ ఊరు గొడవకి నాకు ఎలాంటి సంబంధం లేదంటే నా మాట ఒక్కరు కూడా నమ్మరే. ఆ రోజు అలాగే అందరూ తొందరపడి నన్ను కొట్టారు, ఈ రోజు అదే పిచ్చి పని నువ్వు చేస్తున్నావు. మీ ఊరు మగాళ్లే కాదు, ఆడవాళ్లు మూర్ఖులే. ఎందుకు ఏడుస్తున్నావు? నేను ఇంకా చావలేదనా? ప్రేమతో పాల గ్లాస్తో వస్తావనుకున్నాను, కానీ ఇలా పగబట్టి వస్తావని నేను ఊహించలేకపోయాను. ఏయ్, ఇది నీకు పుట్టిన బుద్ధినా లేక ఇంకెవరన్నా నూరి పోసారా? మరేం పర్లేదు, ఈసారి బతకుండేసాయి. శోభనానికి మూడు రాత్రులుంటాయి, ఇంకా నీకు రెండు రాత్రుల అవకాశం ఉంది. ఈలోగా మొదటి రాత్రి జరిగిన దానికి పశ్చాత్తాపం నటిస్తూ పాలల్లో విషం కలిపో, అన్నంలో ఎండ్రినో కలిపి. పంతులమ్మకి మనం చావు పాటలు చెప్పక్కర్లేదు, ఈసారి ఎలా చంపాలో ఈ పాటికి ఆలోచించుంటుంది. మా ఇంట్లో దీపం పెట్టడానికి ఆడదిక్కు లేకుండా చేసిన వాడిని బతుకొని యుద్ధమ్మా. నీ కళ్ళ ముందే నీ తల్లి చచ్చిపోయింది, ఆ సంగతి మర్చిపోకు. పెళ్లి చేసుకుని పల్లకి ఎక్కాల్సిన నా మేనకోడలు శవమై పాడెక్కిందన్న సంగతి మర్చిపో. గ్రామంలో ఆ మంట లారిపోయినా నీ గుండెల్లో మందుతూనే ఉండాలి. నువ్వు అది గుర్తుపెట్టుకుంటే చాలు, ఏదో ఒక క్షణం వాడి ఆకర్షణంగా మార్చగల పట్టుదల నీలో పెరుగుతుంది. వాడిని చంపిన రోజే నీకు మనువుల్లో గుడి కట్టించి పూజలు జరిపిస్తాం. మళ్ళీ మమ్మల్ని కలిసేటప్పుడు చల్లని చావు కబురు చెప్పాలి. అమ్మా, ఇందుకేనమ్మా మా అయ్యగారిని పెళ్లి చేసుకుంది? నా పసుపు కుంకాలు నూరేళ్లు చల్లగా ఉండాలని కోరుకునే ఇల్లాలని చూశాను, గాని పసుపు తాండి ఉరితాడు చేసి ముగుడు మెళ్ళ వెయ్యాలని కోరుకునే ఇల్లాలని మిమ్మల్నే చూస్తున్నానమ్మా. ఆ దేవుడు సాక్షిగా చెప్తున్నాను, మీ ఊరు తగలపడిపోవడానికి మా అయ్యగారికి ఎలాంటి సంబంధం లేదమ్మా. నా కన్న తల్లి సాక్షిగా చెప్తున్నాను, మీ అమ్మగారి చావుకి అంతమంది బలైపోవడానికి కారణం నేను, మా ఊరోళ్ళమ్మా. మీ ఊరోళ్ళు మేమెవరో తెలియక కొట్టారు, ఈ విషయం మా ఊళ్ళో ఎవరికి చెప్పదని అయ్యగారు నాతో ఒట్టేయించుకున్నారు. దేవుళ్ళంటి మనిషి మీద చేసేసుకున్నారని కోపంతో నేనే మా వాళ్ళతో చెప్పాను, కానీ ఇంత ఘోరం జరుగుతుంది అనుకోలేదమ్మా. అందుకే అయ్యగారు నన్ను ఊళ్ళో నుంచి వెళ్ళగొట్టారు. ఆ దేవుణ్ణి చూడకుండా ఒక రోజు కూడా ఉండలేనమ్మా, అందుకే రకరకాలుగా తప్పించుకొని తిరుగుతున్నాను. మా అయ్యగారు చెప్పకపోతేనే ఇంత జరిగింది, ఆయన కనుక నిజంగా చెప్పుంటే ఇందాక చెప్పాలి గింపాలి అన్నారే వారితో పాటు మీ ఊళ్ళో ఒక్కరు కూడా మిగిలేడు కాదు. మా అయ్యగారికి కులం మతం ఉన్నోడు లేనోడు మీ ఊరుడు మా ఊరు తేడా లేదమ్మా, ఉండుంటే ఆయన లెవెల్కి మీలాంటి మూడో తరగతి మనిషికి మూడు ముళ్ళు వేశాడు కాదమ్మా. చూడమ్మా, ఎవడైతే మీ ఊరిని నాశనం చేయాలని చూశాడో వాడిని చెప్పండి, దానికి కారణమైనదాన్ని చెప్పండి అమ్మా, నన్ను చెప్పండి. అందుకని దేవుళ్ళంటి మా అయ్యగారిని చెప్పకండమ్మా, చెప్పకండి, మీ కాళ్ళు పట్టుకుంటాను, చెప్పకండమ్మా, చెప్పు. ఇది మంచం మీద నుంచి పడితే తగిలిన దెబ్బలా లేదండి? అవును, మంచం మీద నుండి పక్కకి పడితే నడుం బెనకాలి, వెళ్ళకిలా పడితే వెన్నుపూస పట్టు జారాలి. ఎలా పడ్డా ఏ కాలికో మోచేతికో మోకాలికో దెబ్బ తగలాలి, కానీ ఇలా పంగలో దెబ్బ తగిలే అవకాశం లేదే. అయితే ఏ గుండ్రాయో బండ్రాయో ఎవరైనా బలంగా విసరడం వల్ల తగిలిన దెబ్బ అంటావు? అవును, అంతే అయి ఉండాలి, లేకపోతే అయ్యగారే ఆ రాయిని బలంగా తన్నుండాలి. కరెక్ట్. ఎలా తగిలితే ఏంటి? దెబ్బ తగిలింది నాకు, బాధపడుతోంది నేను. కరెక్టే అనుకోండి, దెబ్బ తగిలిన టైంలో మీ ఆవిడ గారు మీ పక్కన లేరా? ఉంది. మరి ఆవిడ ఏం చేశారు? ఏడ్చింది. మీ కోపం వచ్చినట్టుంది. కోపం కాదండి, నిజంగానే ఏడ్చింది. నా బాధ చూడలేక అన్నం తినడం కూడా మానేసింది, నా నొప్పి తగ్గడానికి కాపడం పెట్టింది. మీలా పుత్తూరు కట్టు కట్టడం రాక నేను త్వరగా కోలుకోవని గుళ్ళో పూజలు చేయడానికి వెళ్ళింది. కొంచెం జాగ్రత్తగా ఉండండి, మళ్ళీ ఇదే జాయింట్ లో దెబ్బ తగిలితే కాలు ఎందుకు పనికిరాదు. వస్తానమ్మా. నా ప్రాణం తీయడానికి
బాగా మింగేవా? ఎందుకంటే రాత్రులు గుండ్రా అయితే ఎక్సర్సైజ్ చేయాలి కదా, తినకపోతే నీరసం వస్తుంది. ఇదిగో సరిగ్గా చూడు, నేను తల ఇటు పెట్టుకుని పడుకుంటున్నాను, నీకు పుణ్యం ఉంటుంది. నేను బాగా గురకపెట్టి నిద్రపోయేటప్పుడు ఒకే దెబ్బతో పైకి పోయేటట్టు కొట్టు, లేకపోతే ఏ కుంటోడుగానో గుడ్డోడుగానో మిగిలిపోయి జీవితాంతం ఏడవలసి వస్తుంది. ఎంత బ్రతుకు బ్రతికి పెళ్ళాం చేతిలో చావాల్సి వస్తుంది. ఇదిగో నేను పోయాక ఆస్తిలో నీ వాటా తీసుకుని మీ ఊరెళ్ళి హాయిగా బతుకు. దయచేసి నన్ను చంపినట్టు మా అమ్మను చంపకు. బెస్ట్ ఆఫ్ లక్. మీరు ఎలాంటి వారో తెలియక తప్పుగా ప్రవర్తించాను, నన్ను క్షమించండి. కట్టుకున్న భర్తనే చంపబోయాను, నాలాంటి ఆడదికి ఎవరు ఉండరండి, ఎవరు ఉండరు. చేసిన తప్పును అర్థం చేసుకున్నా, నాకు అదే చాలు.
మాటలన్నీ నీకు సొంతమేలే అంటూ ఒట్టు వేసి చెబుతున్నా.